ఎస్ అప్డేట్స్ చూస్తే బీఆర్ఎస్ ఆవిష్కరించిన కొద్ది గంటల్లోనే తన మార్కును చాటుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు వెలిశాయి. దీంట్లో సీఎం కేసీఆర్తో పాటు మంత్రి కేటీఆర్ ఫోటోలు కూడా కనిపించడం ఆసక్తికర పరిణామం. దక్షిణ భారత్లో వేగంగా విస్తరించేందుకు సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. నెల 14న ఢిల్లీలో కార్యాలయ ప్రారంభంతో పాటు భారీ సభను ప్లాన్ చేశారు. దీంతో దేశ రాజకీయాల్లోకి అధికారికంగా సీఎం కేసీఆర్ ఎంట్రీ ఇచ్చినట్లు భావిస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ ఫ్యాన్స్ తమది జాతీయ పార్టీ అంటూ డంకా బజాయిస్తున్నారు. కేసీఆర్కు తెలంగాణలోనే కాదు ఏపీలోనూ ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో ఫ్లెక్సీలో దేశ రాజకీయాల్లో నూతన శకం ఆరంభమైందని, కక్ష రాజకీయాలకు స్వస్తి పలకాలని, అది భారత రాష్ట్ర సమితితోనే సాధ్యమని తెలిపారు. జైహో కేసీఆర్ అంటూ బీఆర్ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వాగతిస్తున్నారు. దేశ ప్రగతికి కేసీఆర్తో కలిసి ముందుకు నడవాలి అని అందులో పేర్కొన్నారు. మొత్తానికి 2024 ఎన్నికలు, ఇటు తెలంగాణలోనూ అటు ఏపీలోని కూడా బీఆర్ఎస్ పోటీ చేయబోతుంది. మరి సీట్ల సంగతి ఎలా ఉన్నా సీఎం కేసీఆర్కు మాత్రం అక్కడ క్రేజ్ ఉన్నట్లు ఈ ఫ్లెక్సీలను బట్టు స్పష్టమవుతోంది. బీఆర్ఎస్ ఆవిష్కరించిన కొద్ది గంటల్లోనే తమ మార్కును చాటుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు వెలిశాయి. దీంట్లో సీఎం కేసీఆర్తో పాటు మంత్రి కేటీఆర్ ఫోటోలు కూడా కనిపించడం ఆసక్తికర పరిమాణం. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అబ్దుల్ అలీం అందిస్తారు ఫోనింలో. చెప్పండి అలీం, విజయవాడలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు వెలిశాయి, ముఖ్యంగా ప్రజల స్పందన ఏ విధంగా ఉందంటారు? థ్యాంక్ యూ శైలత. ఆంధ్రప్రదేశ్లో కూడాను భారతీయ రాష్ట్ర సేవా సమితి అనగా గతంలో కేసీఆర్ పార్టీకి సంబంధించి జాతీయ స్థాయిలో పార్టీ స్థాపించిన నేపథ్యంలో విజయవాడలో ఆయన అభిమానులు కొన్ని ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే హైవేలో ఈ ఫ్లెక్సీలు దర్శించడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కేసీఆర్ పై పూర్తిగా కూడాను అందరు వ్యతిరేకమైన ధోరణిలో ఆంధ్ర ప్రజలు ఉన్నారు. కానీ భారతీయ రాష్ట్రీయ సేవా సమితికి సంబంధించి ఫ్లెక్సీలు ప్రస్తుతం విజయవాడ గుంటూరు హైవేలో దర్శనమవటంతో కొద్దిగా రాజకీయ ప్రాధాన్యత పక్కన పెడితే కేసీఆర్ పైన గతంలో ఆంధ్రప్రదేశ్ చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఆగ్రహాన్ని తగ్గించడానికి ఇప్పుడు నేను రాష్ట్ర స్థాయి పార్టీ కాదు దేశీయ స్థాయిలో తనకు మద్దతు ఇవ్వాలని చెప్పి కేసీఆర్ అనుచరులు ఈ ప్రాంతంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసినట్టుగా కూడాను మనం చూడవచ్చు. ఈ నెల 14న ఢిల్లీలో భారతీయ రాష్ట్రీయ సేవా సమితి కార్యాలయం ప్రారంభం కానుందని దాని కింద ఒక నోట్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ నేపథ్యంలోనే 14వ తేదీ కేంద్రంలో ఏదైతే ఢిల్లీలో రాష్ట్ర సేవా సమితి కార్యాలయ ప్రారంభోత్సవం కూడా విజయవంతం చేయాలని చెప్పడం జరిగింది. మరో ప్రశ్న వరకు ఏంటంటే కేసీఆర్ తర్వాత ఏదైతే తెలంగాణ రాష్ట్రాల సమితికి సంబంధించి ఆ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి ఆ అధికారం కేసీఆర్ తనయుడు కేటీఆర్ సృష్టిస్తారని చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ఫ్లెక్సీలు రావటం అనేది కొద్దిగా చర్చనీయాంశంగా ఉంది. అయితే ఆంధ్రాలో ఈ అంశాన్ని ప్రజలు చాలా లైట్ గా తీసుకుంటున్నారు. కేసీఆర్ ఏదైతే గతంలో కూడా ఆంధ్ర ప్రజలు ఆంధ్ర వంటలు ఆంధ్రకు చెందిన ఆ పద్ధతుల మీద కామెంట్ చేసి మనకు తెచ్చిపరిచేవారని ఇప్పుడు జాతీయ స్థాయిలో పార్టీ పట్టగానే ఇటు ఆంధ్ర ప్రజలపై కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చిందని కూడాను విజయవాడ ప్రజలు కొంచెం ఎస్పీఆనికి ఎదుగుతున్నారు. అయితే ఒక తెలుగు భాగంగా భారతీయ రాష్ట్ర సంస్థ అని జాతీయ స్థాయిలో పార్టీ స్థాపించినందుకు ఇక్కడ ఉన్న ప్రజలు కూడాను శుభాకాంక్షలు అయితే తెలుపుతున్నారు. తప్ప ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ ప్రాంతంలో పోటీని కూడా చేస్తామని గతంలో కేసీఆర్ చెప్పిన నేపథ్యం ఉంది కాబట్టి దానికి ఆశాభావములు అంటే దానికి సంబంధించి ఎవరైనా సరే ఈ ప్రాంతంలో పూర్తి చేసే అవకాశం ఉన్న ఆశాభావులు ఫ్లెక్సీ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అన్నిటి మీద కూడా కేటీఆర్కి సంబంధించిన ఫోటోలు చాలా ప్రముఖంగా
ప్రజలంచక జరిగింది. గవర్నమెంట్ కానీ ఫ్లెక్సీలు కానీ నేపథ్యంలోని కేటీఆర్ కి రాబోయే రోజుల్లో పట్టాభిషేకం చేసే అవకాశం కూడా ఉంది. ఆ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణలో ఆయన ముఖ్యమంత్రి అవుతారని చెప్పి కూడా కొన్ని ప్రాంతాల్లో బ్యానర్లు నిలబెడుతున్నాయి. సాయిలప్పని రైట్, థ్యాంక్ యూ అలీ. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతుంది.